సాటి వారికి సహాయపడదాం అనే గుణం రోజు రోజుకి చచ్చిపోతుంది, అసలు ఉండట్లా మాక్సిమం. సో ఈ టైంలో మీకు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి, అంటే మనం సేవ చేయాలి ఇట్లా సహకారం అందించే ఎక్కడొక ట్రిగ్గర్ అవుతాం కదా, ఆ పాయింట్ ఏంటి? ఒకటి రెండు కాదు సార్, మన సమాజంలో ప్రతిరోజు ప్రతిరోజు రోజుకు ఒక న్యూస్ పేపర్ చదివితే 10-15 పాయింట్లు ట్రిగ్గర్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన మనుషులు మేము ఎలా అంటే, ఒక మేమనే కాదు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా తయారైందంటే, ఒక మనిషి అవసరం ఈవెన్ కన్నా తల్లిదండ్రులు సార్, లేదంటే పెంచుకున్న పిల్లలు సార్, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, అరాచకాలంటే మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లోని సేఫియెస్ట్ ప్లేస్ ఏదంటే సేఫెస్ట్ ప్లేస్ మన ఇండియానే సార్, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి మన ఇండియాలో ఉన్న కట్టు బొట్టు సాంప్రదాయాలు ఒకప్పుడు చూస్తుంటే ప్రపంచ దేశాలకి మనం చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోతుంది, జనంలో మార్పు వస్తే వాళ్ళ ఉన్న క్రూరత్వం పోయి ఒక మంచి మనిషి బయటకు వస్తాడు. అదే నా మెయిన్ మోటో సార్.